నమస్తే. ఈరోజు మా కిచెన్ నుండి బీరకాయతోటి నువ్వు పప్పు వేసుకుని పచ్చడి చేసుకుందాం. బీరకాయ నువ్వు పప్పు పచ్చడి, దానికి కావాల్సిన పదార్థాలు బీరకాయ తీసుకున్నాను. మనం బీరకాయ పై ఈ గాట్ల దగ్గర ఇలాగ గీసేసి మనం పొట్టుతోటే తొక్కతోటే మనం ముక్కలు కట్ చేసుకొని చేసుకుందాం. ఇలా ఈ పచ్చడికి మనకి వడిలిపోయిన బీరకాయలు అవి బాగుంటాయి. అవి మనం కూరకి చెక్కు తీయలేము కదా, పచ్చడికి బాగా పనికొస్తాయి అవి. అలాగే నువ్వు పప్పు కూడా తీసుకున్నాను నేను. ఒక చిన్న ఒక హాఫ్ కప్పు ఉంటుందన్నమాట, ఒక చిన్న కప్పుతో కప్పుడు ఉంటుంది తీసుకున్నాను. జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, 4 ఎల్లుల్లి రెబ్బలు వేసుకుందాం, ఉప్పు, పసుపు, ఆయిల్, అలాగే పచ్చడి అయిన తర్వాత తిరగమూతకి ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. మనం ఇప్పుడు బీరకాయ కట్ చేసుకుందాం. మనం ఇవి ఇలాగా ఈ ఈనులు తీసేద్దాం. ఈనులు తీసేస్తే ఇలాగా ఇలా అన్నమాట. ఈ ఈనులు మాత్రమే తీసేసి మనం బీరకాయ కడిగేసి తొక్కతోటే ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇవి పచ్చడికి ఈనులు వస్తే మధ్య మధ్యలో ఈనులు వస్తే బాగుండదు, పీచు పీచుగా ఉంటుంది. అందుకని ఇలా తీసేసుకున్నాను నేను. ఇప్పుడు కట్ చేసుకుందాం. కడిగేసుకొని మనం బీరకాయ కడిగేసుకున్నాం ఈనులు తీసేసి. ఇప్పుడు ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇలాగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం, మంట తగ్గించుకుందాం, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, మనం జీలకర్ర ఫస్ట్ వేపేసుకుందాం, తర్వాత వేయించుకుందాం. నువ్వుపప్పు కూడా వేసేసుకుందాం. నేను నువ్వుపప్పు కొంచెం పొట్టుతో ఉన్నదే తీసుకున్నాను, మంచిది, ఫైబర్ ఉంటుందనేసి. కొద్దిగా మరీ తెల్లగా కడిగేసిన నువ్వులు కాకుండా కొంచెం పొట్టుతో ఉన్న పప్పు తీసుకున్నాను అన్నమాట, బాగుంటుంది. కొంచెం యాగనిద్దాం. మనకి నువ్వుపప్పు ఇలా దోరగా యాగంగానే మనం ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సపరేట్గాను నువ్వుపప్పు వేగిపోయింది దోరగాను. ఇప్పుడు మనం ఇదంతా ఒక సపరేట్గాను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ఇలా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగిలిన ఆయిల్లోని ఈ బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు చల్లి కొంచెం సన్నటి తెగ మీదే మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుందాం మనం. మనం ఇలాగా ఉప్పు కలుపుకున్న తర్వాత చింతపండు కూడా పెట్టేద్దాం, మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. దగ్గర 10 నిమిషాలు అవుతుంది మగ్గుతుంది, చూద్దాం అయితే వస్తుంది. ఇంకొంచెం మగ్గితే సరిపోద్ది, ఇంకొక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోద్ది. మనం అప్పుడు అన్నీ కలిపి మిక్సీ చేసుకుందాం. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం తిరగమూత వేసుకోవాలి కదా, తిరగమూతకి ఒక మూకుడు పెట్టేసుకుందాం. పెట్టి ఆయిల్ వేసుకుందాం. బీరకాయ మాత్రం బాగా మెత్తగా మగ్గిపోవాలి, అప్పుడు బాగుంటుంది పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. బాగా మెత్తగా అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఇంకా నూనె బయటకు వస్తుంది కదా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనం ఇలాగా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసి తిరగమూత కూడా వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది, మనం ముందు ఆవాలు కొంచెం
చిట్పట్లు ఆడిన తర్వాత శనగపప్పు కూడా వేసేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా. ఎండుమిర్చి ఇప్పుడే వేసేస్తే అది తొందరగా ఎగిపోతుంది, ఘాటు వస్తుంది, అందుకని లాస్ట్లో వేస్తాను. అలాగే కొంచెం పసుపు, మనం తాలింపులో పసుపు వేసుకుంటే ఈ పచ్చళ్ళు ఏవైనా ఇలాంటి పచ్చళ్ళు కొంచెం 2 రోజులు నిల్వ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటే శనగపప్పు బాగా ఎగే వరకు, దోరగా ఎగే వరకు యాడ్ చేద్దాం. అప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. మనకు శనగపప్పు వేగిపోయింది, ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. చిన్న గంటిలో పెట్టేసి కొద్దిగా అలాగా తెలిసేసినట్టు చేసేస్తే పేలదన్నమాట. వేసేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మనం పోపు కట్టేసుకుందాం. ఇలాగ బీరకాయలు చల్లారుతాయి, పచ్చడి చేసేసుకుందాం. మనం మిక్సీ చేసేసుకుందాం. రోలు ఉంటే కనుక రోట్లోని వేసుకుంటే బాగుంటుంది, రోట్లో నూరుకుంటే రోటి పచ్చడి. మనకి రోలు అందుబాటులో లేనప్పుడు మిక్సీ వేసేసుకుందాం. మనం ఫస్ట్ బీరకాయలు వేసేసుకుందాం. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా మనం ఇది మిక్సీ చేసుకున్నప్పుడే వేసుకుందాం. బీరకాయలు ఉప్పు తర్వాత చూసుకొని వేసుకుందాం. మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ బీరకాయలు ఒకసారి మిక్సీ చేసుకొని అప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. మనం ఫస్ట్ వేయించిన బీరకాయలు చింతపండు వేసి మగ్గించుకున్నాం కదా బీరకాయలు, అవి వేసేసుకున్నాం మిక్సీ. ఇప్పుడు మనం ఈ ఎల్లుల్లిపాయలు వేసేసుకుందాం. పొట్టుతో వేసుకుంటే బాగుంటుంది పచ్చడి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మిరపకాయలు మన టేస్ట్ని బట్టి అన్నమాట, తినే కారం బట్టి వేసుకుంటే బాగుంటుంది. తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళకి ఇవి సరిపోతాయి అసలు కరెక్ట్గాను, తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకుందాం. మనకి పచ్చడి నలిగిపోయింది మెత్తగా. కొద్దిగా మనం అవసరం అయితే ఒకటి 2 స్పూన్స్ వాటర్ చల్లుకోవచ్చు, మరి ఎక్కువగా వేస్తే బాగుండదు. అంటే మనకి బ్లేడ్ తిరగదు కదా ఒక్కొక్కసారి మిక్సీ, అలాంటప్పుడు మనం కొంచెం అలా వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది చాలా తక్కువగా. నేను అలాగే చిలకరించుకున్నాను, కొంచెం నలిగిపోయింది. మరీ మెత్తగా కాదు, అలాగని ఎక్కువ బరగ్గా కాదు, ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఇది మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మనం వేసిన ఉప్పే సరిపోయింది, ఇంకా ఉప్పు వేయవలసిన పని లేదు. అలాగే పోపు కూడా కలిపేసుకుందాం. మనం కలిపేసుకొని ఇంకా ఇదంతా దగ్గర చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం పోపు కలిపి. మనకి బీరకాయ నువ్వు పప్పు పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. నువ్వు పప్పు చాలా మంచిది కదా, కాల్షియం ఉంటుంది అంటారు, ఏదో విధంగా తినాలి మనం. అలా ఇలా పచ్చడిలో వేసుకుంటే బాగుంటుంది. ఈ బీరకాయ నువ్వు పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీ అందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.